తెలంగాణలో రాబోయే ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే మెదక్ నుండి ప్రియాంక గాంధీ పోటీ చేయబోతున్నారా అవునని తెలుస్తుంది. మెదక్ నుండి ప్రియాంక గాంధీ పోటీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయించాలని టీపీసీసీ మేధావులు సెల కోరింది. తద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరింత బలోపేతమవుతుందని అభిప్రాయపడింది. గాంధీ భవన్లో శుక్రవారం టీపీసీసీ మేధావుల సెల్ సమావేశం జరిగింది. సమావేశానికి మాజీ ఎంపీ వి హనుమంతరావు, జి నిరంజన్, శ్యామ్ మోహన్, కమలాకర్ రావులు తదితరులు అయితే హాజరయ్యారు. సమావేశం అనంతరం శ్యామ్ మోహన్ తదితరులు విలేకరులతో మాట్లాడుతూ రాన్న అసెంబ్లీ ఎన్నికలకు ఎలా సన్నద్ధమవుతున్నామన్న అంశంపై సమావేశం నిర్వహించినట్లయితే తెలిపారు. ఇందులో భాగంగా ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు రెండు ఒకేసారి అయితే జరుగుతాయి కాబట్టి అంటే లో ఇక్కడ మనకు తెలంగాణలో అయితే మ్యాక్సిమం ముందు అసెంబ్లీ ఎన్నికలు అయితే వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక లోక్సభ ఎన్నికలు వస్తాయి కాబట్టి లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ మెదక్ నుంచి అయితే పోటీ చేయాలని చెప్పేసి కోరుతామని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారన్నమాట. అదే జరిగితే చాలా రోజుల తర్వాత అక్కడ ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ ప్రియాంక గాంధీ అయితే మెదక్ నుంచి అయితే పోటీ చేయబోతారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.